మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మరోసారి రాజకీయ అరంగేటం చేయబోతున్నారు కొద్ది రోజులుగా రాజకీయాల్లోకి దూరంగా ఉంటున్నటువంటి యాదవ్ తిరిగి బీజేపీలోకి చేరారు బీజేపీలోకి చేరడమే కాకుండా ఈరోజు బీజేపీ ప్రకటించినటువంటి మూడో లిస్టులో ఆయన అంబర్పేట అభ్యర్థి కూడా అనౌన్స్మెంట్ అయ్యారు యాదవ్ మనతో పాటు ఉన్నారని అడిగి తెలుసుకుందాము ఎలా ఉండబోతుంది సార్ అంబర్పేట పోరు అసలు ఆయన వ్యూహరచన ఏంటి అనే విషయాలు ఆయనని అడిగి తెలుసుకుందాం ముందుగా యాదవ్ గారు మీకు కంగ్రాచులేషన్స్ అండి ఎట్లా అనిపిస్తుంది మీరు బీజేపీ అభ్యర్థిగా నిలబడడం ఆర్టీవీ వ్యూవర్స్కు ఛానల్ వారికి నమస్కారము ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎన్నికలు ఎదుర్కోబోతున్నాము తెలంగాణ ఎన్నికల్లో తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు కమలం గుర్తుపై తీర్పు ఇవ్వబోతున్నారు ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు జేపీ నడ్డా గారికి ప్రధానమంత్రి మోదీ గారికి అమిత్ షా గారికి మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర ఇన్ఛార్జీలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరి సహకారంతో అందరి కలిసికట్టుగా ముందుకెళ్తాము అన్ని వర్గాల వారిని తీసుకొని ముందుకెళ్తాము తప్పకుండా ఈ అంబర్పేటు అడ్డా అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అనేటువంటిది నలభై సంవత్సరాల నుంచి నిరూపితమైంది ఆలయ నరేంద్ర గారి గారు ఎనభై మూడులో ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు ఆ తదుపరి నేను రెండు ఉన్నాను ఆ తదుపరి రెండు సంవత్సరాలు వేరే పార్టీ వారు ఉన్నారు ఆ తదుపరి కిషన్ రెడ్డి గారు మూడు పర్యాయాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలనేటువంటి నిదంతో కాకినాడ కాకినాడ డిక్లరేషన్ తోటి ఆ రోజులు ఉద్యమము కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతిపక్ష నాయకునిగా మూడుసార్లు శాసనసభ్యునిగా ఆ తదుపరి పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా ఈరోజు యావత్ భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నారు ఈ అంబర్పేట్ నియోజక ప్రజలు తీర్పు ఆ విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను తప్పకుండా వచ్చేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ అంబర్పేటలో అందరి సహకారంతో గెలుస్తుంది కాషాయి జెండా ఎగరబోతుంది డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది అని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులారా ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి యువకులారా నిరుద్యోగులారా కార్మికులారా కర్షకులారా మహిళల సోదరి ఈ నియోజకవర్గంలో వ్యాపారస్తులారా అందరూ కూడా ముందుకొచ్చి మద్దతు తెలిపండి మోదీ నాయకత్వాన్ని బలపరచండి కమలం గుర్తుకు ఓటేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి పాలన తొలగించాలి అవినీతి కుటుంబ పాలన పోవాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే మార్గము ఓబీసీ బీసీ నాయకత్వంలో ఈరోజు ఏ రాష్ట్రంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పార్టీ కూడా గుండే ధైర్యం లేనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో మేము ఇవ్వబోతున్నామని చెప్పడము ఈ తెలంగాణలో ఉండేటటువంటి బీసీ సోదరులు బీసీ నాయకత్వం అంతా కూడా మా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు ముదిరాజులకు యాభై నుంచి అరవై లక్షలు ఉన్నటువంటి ముదిరాజులకు ఒక్క సీట్ ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వము ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు తొమ్మిది గుంతలు దొవ్వి కింద పాతేటటువంటి రోజులు వచ్చాయి వస్తాయి తప్పకుండా బలహీన వర్గాలకు నాయకత్వము ఈ భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను మద్దతు తెలిపండి రండి తెలంగాణ రక్షించండి తెలంగాణను రక్షించుకుందాం డబుల్ ఇంజన్ సర్కారు తీసుకొస్తాం కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి దేశంలో మరొకసారి న్యాయం కోసం ధర్మం కోసం ఏదైతే పార్టీ ప పడుతుందో ఈరోజు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కమలం కమలంపుర్త్కు ఓటేయండి భారతీయ జనతా పార్టీని బలపరచండి అని చెప్పి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదములు మరోవైపు ఒకవైపు పార్టీలో చేరేందుకు ఒక నెల ఆలస్యం చేశారు అటువంటి కృష్ణ యాదవ్ కూడా ఏకంగా పార్టీలో జాయిన్ అవ్వడం కాకుండా టికెట్ తెచ్చుకున్నారు ఎక్కడ చక్రం తిప్పారు అసలు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆరోజు చెప్పాను నేను ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని చెప్పి ఈరోజు సమిష్టి నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అందరి నాయకులు ఏకగ్రీవంగా కేంద్ర కమిటీకి పంపించి ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు బీసీలకు నాయకత్వం ఇస్తామని చెప్పి ఇదొక సూచన ఇదొక పిలుపు ఇదొక ముందుచూపు ఒక ముందడుగు అనేటటువంటిది కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి బీసీ సోదరి సోదరి అన్ని వర్గాల వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది అన్ని విధాలు అండగా ఉంటుంది ఈ తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోటే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది మన తెలంగాణను రక్షించుకుందాం మన భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపండి కమలం గుర్తుకు ఓటు వేయండి అని చెప్పి నేను తెలియజేస్తాను మరోవైపు మీ కాన్స్టెన్సీకి సంబంధించి ప్రత్యర్థుల విషయానికి వస్తే ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు మరోవైపు మీకు సన్నిహితంగా మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి రోహిన్ రెడ్డి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ప్రత్యర్థిగా తలబడబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది అసలు రాజకీయాల్లో పార్టీలకు సంబంధించి ఏ పార్టీ వారైనా అభ్యర్థి ఉంటారు కాబట్టి ఎవరు పార్టీ నినాదం వాళ్ళది ఎవరి స్లోగాన్ వాళ్ళది మా పార్టీ మా విధానము మా యొక్క ముందు చూపు ధర్మం కోసం న్యాయం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మా భారతీయ జనతా పార్టీ మేము పిలిపిస్తున్నాము ఎవరి ప్రచారం వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళది ఏ అభ్యర్థి అయినా కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ తప్పకుండా పోటీ చేస్తుంది గెలుస్తుంది కమలం గుర్తు కిషన్ రెడ్డి గారి నాయకత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వం బలపరుస్తారని చెప్పి నేను తెలియజేస్తాను మరోవైపు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేత మేము చాలా డెవలప్ చేసాం కాబట్టి తిరిగి మళ్ళీ నేనే ఇక్కడ అంబర్పేటలో గెలుస్తానని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు అసలు ఆయన అభివృద్ధి పైన బిఆర్ఎస్ పార్టీ రోజు తెలంగాణ తీసుకొచ్చిన అని ఒక పెద్ద మనిషి మూడు నియోజకవర్గాలు తిరుగుతున్నాడు కొడుకు రెండు మూడు నియోజకవర్గాలు తిరుగుతున్నాడు అల్లుడు రెండు మూడు నియోజకవర్గాలు తిరుగుతున్నాడు బిడ్డ రెండు మూడు నియోజకవర్గాలు తిరుగుతుంది అంటే ఒక్కరు కుటుంబం నుంచి పది నియోజకవర్గాలు తిరుగుతున్నారు మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు అభివృద్ధి చేశారే తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజలకు న్యాయం చేశారే మీ వాగ్దానాలు పూర్తి చేశారే ఇన్ని ప్రచారాలు ఆర్భాటాలు ఎందుకు వ్యవస్థలన్నీ మీ చేతులున్నాయి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా మీ చేతిలో పెట్టుకొని అధికార దాహంతో డబ్బుతోటి డబ్బు విదల్లి ఓట్లు కొనేటటువంటి పరిస్థితులు పోయినాయి పద్నాలుగులో పద్దెనిమిదిలో ఉండేటువంటి పరిస్థితులు ఈ రోజులు లేవు రోజులు మారాయి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు మీ కాన్స్టిటెన్సీకి సంబంధించి ప్రధానంగా ఇక్కడ కాన్స్టియన్సీకి సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యే అభివృద్ధిపై మీరు ఏమంటారు అసలు అభివృద్ధి చేశానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ అభివృద్ధి చేస్తే ఇంత ప్రచారం అవసరం లేదు ఇంట్లో కూర్చొని గెలవాలి మీ ప్రభుత్వం ఉంది కదా మీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా మీరే కార్పొరేటర్లు ఉన్నారు కదా మీరే ఎమ్మెల్యే ఉన్నారు కదా ఇంట్లో కూర్చొని గెలవాలి అధికార మదము డబ్బు మదంతో ముందుకు వస్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్తో తోటి న్యాయం కోసం ధర్మం కోసము ఇవన్నీ మీరు చేసేటటువంటి అరాచకాలకు రేపు స్టాప్ పెట్టబోతున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు సైనికుల్లాగా ఈ దేశం కోసం పోరాడతారు దేశం కోసం బలిదానం చేసేటటువంటి పార్టీ సిద్ధాంతం కోసం పోరాడేటటువంటి పార్టీ క్రమశిక్షణ గల నాయకులు కార్యకర్తలు నలభై సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు సుశిష్టమైనటువంటి నాయకత్వం ఉంది బూత్ స్థాయి నుంచి మాకు యంత్రాంగం ఉంది ఆ యంత్రాంగంతో ఏ శక్తినైనా మా యంత్రాంగం ముందు నిలబడదు ఎదుర్కోలేదని చెప్పి నేను తెలియజేస్తాను మరోవైపు మీ టికెట్లు కీలక పాత్ర వైపు ఈటెల మనిషి కూడా పార్టీలోకి వచ్చారంటున్నారు మరి మీ టికెట్కి సంబంధించి ఈటెలనా లేకపోతే కిషన్ రెడ్డి ఎవరు క్రూషియల్గా వ్యవహరించారనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ వ్యవహరించింది ఎవరి మనిషిని కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఆ కార్యకర్తకు ఈరోజు సదవకాశం ఇచ్చారు ఇదే కార్యకర్త ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి తెలంగాణ అభివృద్ధి గురించి పార్టీ బలోపితానికి కిషన్ రెడ్డి గారి నాయకత్వానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడ మేము నాంది వేయబోతున్నాము పునాది వేయబోతున్నాము కాషాయి జెండా అంబర్పేట్ నియోజకవర్గంలో కార్యకర్తల నాయకులు సహకారంతో మేము ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇది ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఒకవైపు కూడా అంబర్పేట్లో బీజేపీ జెండా ఎగరవేస్తాం ఒకవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకవైపు కూడా అంతా ధీమత ఉంటే గెలుస్తామనే ధీమత ఉంటే ఇంట్లో కూర్చొని ప్రచారం చేయాలనుకుంటానే మరోవైపు తను పార్టీని అన్ని విధాలుగా కూడా బలోపేతం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో అంబర్పేట్లో జెండా ఎగరవేస్తానంటూ కూడా ఇలా కృష్ణ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి విజయ్ తో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ description low on the